క్రీస్తులారా హల్లెలూయా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవ కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి యోహాను సువార్త 16:24 మనం చదువుకుందాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి మీకు దొరకును. ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కటి వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. మనం అడిగేటప్పుడు మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా ప్రభు సన్నిధిలో అడిగితే ప్రభు తప్పకుండా కార్యం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. సమ్యూయేలు మొదటి గ్రంథంలో 2:2 హన్నా అనే భక్తురాలు కనిపిస్తుంది. ఈమెకు చాలా కాలం పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీలు విడిచి ప్రభు పాదాలు పట్టుకుని అడిగింది, అయ్యా నాకు ఒక్క మగబిడ్డను దయచేస్తే వాణ్ణి మరలా నేను నీ సేవకి సమర్పిస్తాను అని అన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. అన్న చేసుకున్న తీర్మానాన్ని బట్టి ప్రభు అన్న ప్రార్థన ఆలకించి చక్కటి మగబిడ్డనిచ్చాడు. అతగాడి పేరు సమ్యూయేలు. అతడు పాలు మానిన తర్వాత ఆ చిన్న వయసులో ఉండగానే తీసుకుని వచ్చి తన మొక్కుకున్న రీతిగా ప్రభు సన్నిధిలో సేవకు సమర్పించేసింది. ఏలి అనే పాస్టర్కు ఈ సమ్యూయేలుని అప్పగించేసి సంతోషంగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంది. విజ్ఞాపన చేస్తూ ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉంది. చదువుదాం సమ్యూయేలు 2:1 మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవ యందు సంతోషించుచున్నది. యెహోవ యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. క్రీస్తులార్డ్ హల్లెలూయా. హన్న తను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో తను మాట్లాడుతున్న చక్కటి మాట ఏమిటంటే నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. మరి హన్నాకు దేవుడు లేక ఒక బిడ్డనిచ్చాడు కదా. బిడ్డను బట్టి హన్న సంతోషించాలి కదండి. కానీ హన్న బిడ్డను బట్టి సంతోషించట్లేదు. హన్న సంతోషిస్తున్న సంతోషం ఏమిటంటే నీ రక్షణ వలన, నీ వలన కలిగిన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. హన్న సంతోషం ఎప్పుడు పరిపూర్ణం చేయబడుతుందంటే పుట్టిన బిడ్డను బట్టి ఆమె సంతోషం పరిపూర్ణం చేయబడలేదండి. తనకున్న ఆస్తి పాస్తులను బట్టి, తనకున్న వెండి బంగారాలను బట్టి తనకు సంతోషం కలగలేదు. హన్నకి సంతోషం ఎప్పుడు కలిగిందంటే దేవుని రక్షణ అనుభవించడంలోనే గొప్ప సంతోషం హన్న కలిగింది. మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే రక్షణ పొందినప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనములో చాలా చరిత్రలు రాయబడ్డాయి. పేద లాజరు చరిత్ర ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే 10 కుష్టి రోగుల యొక్క చరిత్ర కూడా రాయబడింది. ఈ పేద లాజరును మనం చూసినప్పుడు చాలా కురుపులతో బాధించబడ్డాడు. ఆ కురుపులను కుక్కలు నాగుతూ వచ్చాయి. అతగాడికి స్వస్థత లేదు. అయితే అతను చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతను తీసుకుని వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. లాజరికి స్వస్థత లేదు కానీ దేవుని రక్షణ ఉంది. 10 కుష్ఠరోగులు మనం చూసినప్పుడు 10 కుష్ఠరోగులు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభుని అడిగి స్వస్థత పొందారు. స్వస్థత పొంది వెళ్ళిపోయారు కానీ వారికి రక్షణ లేదు. ఒకడు లోకమంతటినీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? 10 కుష్ఠరోగులు స్వస్థత పొందారు. వారి తర్వాత వెళ్ళకెళ్ళిద్దరు బాగా సంపాదించుకుని ఉంటారు, ఆస్తి పరులై ఉంటారు, మంచిగా బ్రతుకుంటారు ఈ లోకంలో, లోకానంతా సంపాదించుకుని ఉంటారు. కానీ వారు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అంటే వారికి రక్షణ లేదు, ఆత్మీయ రక్షణ లేదు. ఈరోజున ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు స్వస్థత కొరకో, లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒక బిడ్డనిస్తాడనో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఒక ఇల్లు కట్టుకుంటామనో, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే చక్కటి ఉద్యోగం ఇస్తాడు, యేసు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్తరమైన కార్యాలు జరుగుతాయి, యేసు ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు అని ఈ లోకములో అనేకమైన మేళ్ళు పొందడానికి
అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, మేలులు పొంది వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు రక్షణ అనుభవంలోకి వెళ్ళట్లేదు. మేలులు పొంది యేసు ప్రభు ద్వారా రక్షించబడకపోతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఈ పేద లాజరు రక్షణ అనుభవిస్తున్న వ్యక్తి, భక్తిగా జీవించాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, స్వస్థత లేదు, స్వస్థత లేకపోయినా భక్తిగా రక్షణ బట్టి ఆనందించాడు గనక, సంతోషించాడు గనక, అతను చనిపోతే సంపూర్ణమైన సంతోషం పరలోకంలో దాచబడి ఉంది. ఆ సంపూర్ణమైన సంతోషాన్ని క్రీస్తుతో ఉండి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి అతడు దేవదూతల చేత కొనుకోబడ్డాడు. ఈరోజున సంపూర్ణమైన సంతోషం అంటే ఏమిటంటే, యేసు క్రీస్తుతో మనం జీవించడమే సంపూర్ణమైన సంతోషం. నిత్యము యుగ యుగాలు అగ్నిలో పడకుండా తప్పించబడి దేవుని యొక్క మహిమలో ప్రసన్నతలో యేసయ్యతో కూడా కలిసి జీవించడమే మనకు సంపూర్ణమైన సంతోషం. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం తల వంచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోయినట్లుగా, మెరులు పొంది వెళ్ళిపోయినట్లుగా, అలా మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే ఎకనములో చెప్పబడిన రీతిగా లోకమంతటిని సంపాదించుకుంటాం, కానీ మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. దానివల్ల మన ప్రయోజనం ఏమిటి? ఈరోజున నీవు ఒకటి వాక్యం వింటుండగా, మరి నువ్వు రక్షణ పొంది ఉన్నావా? రక్షణ పొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ శరీరము మన్ను గనక మన్నుకు వెళ్ళిపోతుంది. ఈ భూలోకములో 1,00,000,000 ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు చనిపోయినా అందరూ మట్టికి అప్పగించబడతారు. మన్ను అయిన శరీరం మన్నుకు వెళ్ళిపోతుంది. అయితే మనిషిలో ఉన్న ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చినది. ఈ మన్ను నుంచి ఈ ఆత్మ వేరు చేయబడినప్పుడు, ఈ మొన్నేని శరీరం మట్టికి అప్పగించబడినప్పుడు ఆత్మ తను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. అప్పుడే ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగుతుంది. అయితే శరీరానికి ఒక మన్ను మాత్రమే సిద్ధపరచబడింది, కానీ ఆత్మకి 2 మార్గాలు ఉన్నాయి. ఈ భూలోకములో శరీరములో జీవిస్తున్నంత కాలం పరిశుద్ధ జీవితం చేస్తే ఆత్మ పరిశుద్ధమైనదిగా ఉంటుంది, కనుక పరలోక రాజ్యానికి వెళుతుంది. ఈ లోకములో పాపపు జీవితంలో బ్రతికి మనం చనిపోతే శరీరం మన్నుకు వెళ్ళిపోతుంది, ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళిపోతుంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈ భూలోకంలో వెండి, బంగారం, ఆస్తి, అంతస్తులు, ఇళ్ళు, తినడానికి తిండి, ఇవన్నీ కూడా ఈ శరీరం బ్రతకడానికి మాత్రమే. దాని కొరకే మనం రాత్రి మగళ్ళు ప్రయాసపడుతున్నాం. ఎంతగానో ప్రయాసపడుతూ శరీరం బ్రతికించుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ శరీరము కంటే కూడా విలువైనది మన ఆత్మ. ఈ ఆత్మ యుగయుగాలు దేవుని దగ్గర ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ఈ ఆత్మ అనుభవించాలంటే, ఈ భూలోకములు ఉండగానే మన పుట్టుకు ద్వారా వచ్చిన పాపం, క్రియల ద్వారా వచ్చిన పాపాన్ని యేసు రక్తములో కడుక్కొని శుద్ధి చేసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ముంచుడు బాప్తిసం పొంది అప్పటి వరకు మనకు మన జీవితంలో కొనసాగిన పాపపు జీవితానికి ముక్తి కలుగునట్లుగా మన జీవితాన్ని సిద్ధపరచుకుని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవిస్తే ఆ పరిశుద్ధులకు అనుగ్రహించబడే పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని ప్రభు అని యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తారు. అది నిత్య స్వాస్థ్యం. అక్కడే మనకు సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈ రోజున మరి దేవుని సన్నిధికి కొనసాగుతున్న, దేవుని సన్నిధిలో ఆత్మీయాత్రలో కొనసాగుతున్న నీవు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఏమడుగుతున్నావు? ఈ హన్న సంతోషించింది విడనబట్టి కాదండి, యేసయ్య రక్షణ బట్టి సంతోషించింది హన్న. ఈ బీద లాజరు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాడు. అయితే ఆస్తును బట్టో, వెండిని బట్టో, బంగారాన్ని బట్టి వీరిద్దరు సంతోషించలేదండి. వీరు క్రీస్తును బట్టి, క్రీస్తు ఇస్తున్న ఆ మహిమను బట్టి, ఆ ప్రసన్న బట్టి, ఆయనతో ఉండే అనుభవాన్ని బట్టి వీరు సంతోషపడ్డారు. కనుక వారి సంతోషం పరిపూర్ణం చేయబడింది. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్య ద్వారా మెలులు పొంది తిరిగి లోకంలో కలిసిపోయారు. గనుక వారికి రక్షణ లేదు, గనుక వారు చనిపోయే నరకానికి వెళ్ళిపోతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా నీవు కూడా కొంతకాలం ఉండే మన్ను అయిపోయి శరీరం కొరకు ప్రయాసపడుతూ కొనసాగుతూ ఉన్నావు. మరి నిత్యం యుగయుగాలు దేవునితో ఉండే ఆత్మ కొరకు ఎంత ప్రయాసపడగలుగుతున్నావు? ఈరోజు ఈ భూలోకంలో ఉండగానే ఈ ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకునేట కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆలస్యం లేకుండా రక్షణ పొందాలి. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధులను పరలోక పట్టణాన్ని తీసుకుని వెళ్ళడానికి, సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వడానికి, ఈరోజు అది నువ్వు పొందుకోవడానికి నీ ఆత్మను సిద్ధపరచుకొని, పరిశుద్ధపరచుకొని, యేసు రక్తములో నీ పాపాలు కడుక్కొని, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఈ ఆత్మీయాత్రలో ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తూ బ్రతుకుతూ ఆ పైనున్న వాటిని వెతుకుతూ వాటి కొరకు నువ్వు ఆనందిస్తూ ఉంటే
నీ సంతోషం ఒకరోజు సంపూర్ణం చేయబడుతుంది, నీ సంతోషం ఒకరోజు పరిపూర్ణం చేయబడుతుంది. ఆ పరిపూర్ణమైన సంతోషం ఆయన ముఖాన్ని చూస్తూ ఉండగా అనుభవిస్తావు, పరలోక మహిమలో అనుభవిస్తావు, నిత్యము యుగయుగాలను అనుభవించగలుగుతావు. కనుక తిరిగిన యాత్ర చాలు, చేసిన పాపం చాలు. ఈరోజు నేను ఈ వాక్యమిని నిన్ను దిద్దుకొని ప్రార్థన చేసుకుని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నా దేవుడు త్వరగా రానై ఉన్నాడు. నీకు సంపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అది నీవు నీ కుటుంబాలు పొందుకుని దీవించబడుదురుగాక. ఆమేన్. క్రైస్తులాడు హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా. మా సంతోషం పరిపూర్ణమగునట్లుగా నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం. నిత్యము నీతో మేము ఉండుటయే మాకు పరిపూర్ణమైన సంతోషం. ప్రభువా నీకు స్తోత్రాలు. నిత్యత్వములోను ఈ భూలోకములోను జీవిస్తుండగా నీతో కలిసి అడుగులు వేయడానికి, మీతో నివసించడానికి కృపను ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డను కూడా సంపూర్ణమైన ఆనందం చేతను, పరిపూర్ణమైన సంతోషం చేతను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణలో ఆనందించాలి, కృపలో ఎదగాలి, వాక్య పఠనంలో బలపరచబడాలి, నేను స్తుతించుటలోనే వారి కాలం గడుపుతూ ఉండాలి. ప్రభానికి స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడి మీరు ఇవ్వబోతున్న సకల ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకున్నట్లుగా కృపనుగ్రహించండి. మారు మనసు లేని వారికి మారు మనసు కలుగు చేయండి, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలుగు చేయండి. ఆత్మ రక్షణ బట్టి ఆనందించి పరలోక మహిమలో ప్రవేశించడానికి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని, అటు కార్యాలు మీరు జరిగించి మాకు సంపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ స్తుతించబడుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you.